కోవిడ్ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అనుమతులు ఇవ్వడం లేదని కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్డీఓ కాజావలి తెలిపారు. సముద్ర స్నానాల అనుమతులపై డివిజనల్ స్థాయిలో టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో చర్చించిన అనంతరం సముద్ర స్నానాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఇందుకు భక్తులంతా సహకరించాలని కోరారు. సముద్ర తీరాన ఉన్న ప్రముఖ ఆలయాల్లో కార్తీక పౌర్ణమి పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు. అయితే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పూజలు చేసుకోవాలన్నారు. ఎటువంటి ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. ప్రధానంగా పాండురంగడి రథోత్సవం ఈ సంవత్సరం నిలిపివేసినట్లు ఆర్డీఓ తెలిపారు. ప్రజలు గుమ్ముకూడే అవకాశం ఉన్న కారణంగానే టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ లో చర్చించి ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కార్తీక మాసం సందర్భంగా బందర్ రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఈ యొక్క సముద్ర తీర మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా పవిత్ర స్నానాలు చేయాలనే ఉద్దేశంతో చాలామంది ప్రజలు మాకు ఈ మధ్యకాలంలో రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ మీటింగ్ కండక్ట్ చేసుకుని దాని మీద డెసిషన్ తీసుకోవాలని ఈరోజు సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎక్కడా కూడా సముద్ర స్నానాలకు అనుమతి లేదు. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే కోవిడ్-19 అనేటువంటి ఈ యొక్క వ్యాధి యొక్క వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఈ యొక్క సముద్ర స్నానాలను మేము ఈ సంవత్సరము పర్మిషన్ ఇవ్వకూడదని అనుకున్నాము. అదేవిధంగా సముద్ర స్నానాలకు వెళ్ళేటటువంటి ఆ యొక్క ఘాట్ల దగ్గర చాలా చోట్ల టెంపుల్స్ ఉన్నాయి. అయితే ఆ టెంపుల్స్లో మాత్రము కేవలం లిమిటెడ్ మెంబర్స్ తో పూజలు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాము. అది కూడా 50 మంది లోపు ఎట్ టైమ్ ఆ యొక్క పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క డివిజన్ లో చూసినట్లయితే కోడూరు మండలము హంసలదేవి, అదేవిధంగా మోపిదేవి మండలంలో పెదకల్లేపల్లి, తర్వాత నాగాయలంకలో కొన్ని చోట్ల కొన్ని ఘాట్స్ ఉన్నాయి. అదేవిధంగా మచిలీపట్నంలో వచ్చేసి పెదపట్నం దగ్గరలో ఒక బీచ్ ఉంది, అక్కడ కూడా ఒక ఘాట్ ఉంది. తర్వాత ఈ యొక్క మంగినపొడి వద్ద కూడా సముద్ర స్నానాలు ఎక్కువగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ మంగినపొడి తర్వాత పెదపట్నం ఏరియాలో ఎక్కువ మంది జనాలు వస్తారు. అదేవిధంగా కోడూరు మండలము హంసలదేవిలో కూడా ఎక్కువ జనాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సముద్ర స్నానాలను ఈ సంవత్సరము పూర్తిగా నిషేధించడం జరిగింది. కేవలము ఆ యొక్క టెంపుల్స్ లో పూజలు చేసుకోవడానికి 50 మంది లోపు మాత్రమే మేము పర్మిషన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా ఊరేగింపులకు మాత్రం ఎక్కడ అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యంగా మన యొక్క మచిలీపట్నంలో గమనిస్తే పాండురంగ స్వామి టెంపుల్కి సంబంధించి రథోత్సవం అనేది ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఈ రథోత్సవం అనేది ఈ సంవత్సరం జరుపుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఊరేగింపు అనేది మనం కండక్ట్ చేస్తే ఎక్కువ మంది జనాలు గుమికూడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మేము ఈ సంవత్సరము నిషేధించడం జరిగింది. సో టోటల్గా సముద్ర స్నానాలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఊరేగింపులకు కూడా పర్మిషన్ లేదు. ఇంకా పూజలకు మాత్రము లిమిటెడ్ మెంబర్స్తో అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క అధికార యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని కోరుతున్నాము. కాబట్టి ఈ సంవత్సరము ఈ యొక్క కండిషన్స్ ఏవైతే నియమ నిబంధనలు ఇప్పుడు చెప్పామో వీటిని పాటిస్తూ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు వారు ఆ పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. థ్యాంక్ యూ.